जो और कॉम्रेड और के जो और वेट वेट अरे वेट ना कौन और के जो और जो कॉम्रेड लगो जो और के सीपीआई माओइस्ट सेंट्रल कमिटी पोलिट ब्यूरो सभ्युडु हरगोपाल अलियास आर्के कन्नुमूसिनट्लु माओइस्ट पार्टी అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆయన వయసు 63 సంవత్సరాలు. అక్టోబర్ 14 ఉదయం 6 గంటలకు ఆయన చనిపోయినట్లు మావోయిస్ట్ పార్టీ అధికార లేఖలో పేర్కొంది. అకస్మాత్తుగా తలెత్తిన కిడ్నీల సమస్యతో డయాలసిస్ ప్రారంభించిన కిడ్నీలు ఫెయిల్ అయి ఇతర అనారోగ్య సమస్యలతో తలెత్తి ఆయన అమరుడైనట్లు మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది. పార్టీ నుంచి ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు సహకరించినప్పటికీ కూడా ఆయన దక్కించుకోలేకపోయినట్లు తమ ఆసక్తితను పార్టీ లేఖలో వ్యక్తం చేసింది. ఉద్యమంలో ఆయనకు ఆర్కే సాకేత్ మధు శ్రీనివాస్ పేర్లు ఉండేవి. కామ్రేడ్ హరగోపాల్ 1958 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచర్. హరగోపాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కొంతకాలం పాటు తండ్రితో కలిసి టీచర్గా పనిచేశారు. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు పీపుల్స్ వార్గా పిలిచేవారు. దాంట్లో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1980లో గుంటూరు జిల్లా పార్టీ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. 1982లో పార్టీలోకి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. గుంటూరు పల్నాడు ప్రాంతంలో గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలను ఆయన దగ్గరుండి చూసుకునేవారు. ఆక్రమంలోనే విప్లవ ఉద్యమ నాయకత్వంగా ఆయన ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఆర్కే ఎన్నికయ్యారు. తర్వాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి 4 సంవత్సరాల పాటు ఆర్కే నాయకత్వాన్ని వహించారు. 2000 సంవత్సరంలో ఆర్కే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడంతో పాటు 2001లో జనవరిలో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రెస్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పార్టీకి మధ్యలో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి ఆర్కే నాయకత్వాన్ని వహించారు. ప్రభుత్వం ముందు మావోయిస్ట్ పార్టీ డిమాండ్లను పెట్టి తమ ప్రతినిధుల బృందంతో సమర్థవంతంగా చర్చలను కొనసాగించారు. ఈ చర్చల ప్రక్రియలోనే పార్టీ రాజకీయ దృక్పథాన్ని రాష్ట్ర దేశ ప్రజల్లోకి ఆయన వ్యాప్తి చేశారు. ఆ తర్వాత ఏఓబి కేంద్ర కమిటీ నుండి గైడ్ చేసే బాధ్యతల్లో ఆయన ఉన్నారు. 2018లో ఆయన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో నియమించింది. ప్రస్తుతం ఏఓబిలో ప్రభుత్వం కొనసాగిస్తున్న అత్యంత నిర్బంధ కాండలో పార్టీని కేడర్లను రక్షించే కార్యక్రమాన్ని ఎంతో దృఢంగా ఆర్కే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలు తలెత్తి ఆయన అమరుడైనట్లు మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది. కామ్రేడ్ హరగోపాల్ విప్లవోద్యమ సమయంలోనే కామ్రేడ్ శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు. కామ్రేడ్ మున్నా అలియాస్ పృథ్వీగా పిలిచే ఆర్కే కుమారుడు విప్లవోద్యమంలో తండ్రితో పాటు నడిచి 2018లో జరిగిన రామగూడ ఎన్కౌంటర్లో అమరుడయ్యారు. ఆర్కే విప్లవోద్యమంలో స్థిరచిత్తంతో పాల్గొన్నట్లు మొక్కవోని ధైర్య సాహసాలతో అటు పార్టీకి ఇటు విప్లవోద్యమానికి నాయకత్వం వహించినట్లు మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది. అంతేకాదు ప్రత్యేకించి పార్టీ రాజకీయ డాక్యుమెంట్లు తయారు చేయడంలో ఆర్కే కీలకంగా వ్యవహరించినట్లుగా కూడా పార్టీలు పేర్కొంది. మావోలకు అండగా ఉండే గిరిజన గ్రామాల ప్రజలతో ఆర్కే చాలా సున్నితంగా వ్యవహరించేవారంట. వారి బాగోగులు చూసుకోవడం మావోల బాధ్యత అని చెప్పేవారంట. ఆయన ఆశయాలు ఆయన మార్గదర్శకాలను ఇకపైన కొనసాగిస్తూ దేశంలో ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయడానికి కృషి చేస్తామంటూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖలో ప్రకటించారు. ఆర్కే మృతితో దాదాపు 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో జాతీయ స్థాయిలో కీలక నేతగా వ్యవహరించిన ఆర్కే శకం మృగిసినట్లయింది. జోహార్ జోహార్.